హే గాయ్స్ మరి హే ఈరోజు నేను చెప్పబోయేది ఎలా మన ప్లే మ్యూజిక్లో ఉన్న యాప్ని అంటే ఇప్పుడు మనం చూడండి మామూలుగా మనం మ్యూజిక్ వినడానికి ఆండ్రాయిడ్లో పాపులర్ యాప్ వచ్చి ప్లే మ్యూజిక్ అన్నమాట. సో ఆ యాప్లో మనం ఎలా కొత్త సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి పే చేసి అన్నది ఈరోజు మనం చూద్దాం. ముందుగా మీరు ప్లే మ్యూజిక్ అన్న యాప్ మీద ఒకసారి క్లిక్ చేయండి, లేదా మీరు ప్లే మ్యూజిక్ యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఈ ఆప్షన్ కనుక రాలేదనుకోండి, సో మీరు ఈ యాప్ని ఒకసారి ప్లేస్టోర్లో అప్డేట్ చేయండి. సో మీకు ఈ ఆప్షన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో వన్స్ మీరు అలా అయిన తర్వాత ఇక్కడ పైన మెనూలో షాప్ అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సాంగ్స్ కనబడడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో టాప్ ఆల్బమ్స్, అలాగే మీకు ఇండియన్ లేదా హిందీ, హాలీవుడ్, సో ఇలాగ ఏ కావాలితే మీకు అవి ఉంటాయన్నమాట. సో తెలుగు, తమిళ్, పంజాబీ, సో ప్రతి లాంగ్వేజ్ ఇందులో ఉండడం జరుగుతుందన్నమాట. సో జస్ట్ మీరు ఏవైతే సాంగ్ కావాలనుకుంటున్నారో జస్ట్ ఆ సాంగ్ మీద ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ బై అని టైప్ చేశారనుకోండి, సో మీరు ఆ ఈ సాంగ్స్ అన్నీ ఒకసారి మీరు బై చేయొచ్చు అన్నమాట. చూసారా ఇలా ఉంది? సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి ఆ పే మీద, సో ఇక్కడ నాకు వస్తుందన్నమాట. సో ఇదేంటంటే మీకు గూగుల్ ప్లేస్టోర్ నుంచి బై చేయడం జరుగుతుందన్నమాట. సో బై యూజింగ్ యువర్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు ఈ సాంగ్స్ని మీరు డైరెక్ట్గా కొనొచ్చు అన్నమాట. సో జస్ట్ కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ మెథడ్స్ వస్తుందన్నమాట. సో మీకు పేమెంట్ మెథడ్స్లో డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ యాడ్ చేశారనుకోండి, సో మీకు కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో వన్స్ మీరు ఇలా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సో మీకు మీరు డైరెక్ట్గా దీన్ని బై చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.